కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్ట్ కే ఉషా కిరణ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆర్థిక సహాయం అందజేశారు. మృతిని భార్య కే రాధాకు ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ చాంబర్లో అందించారు. టంగుటూరు మండలం నిడమనూరు గ్రామానికి చెందిన ఉషా కిరణ్ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తూ కోవిడ్ బారిన పడి మృతి చెందారని ఆయన తెలిపారు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉండటంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందజేశామన్నారు. వారి చదువుల నిమిత్తం అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓకే వినాయకం పాల్గొన్నారు. నా పేరు రాధ అండి. మా వారు జర్నలిస్ట్ ఉషా కిరణ్ కోవిడ్తో చనిపోయారు. దానికి సంబంధించి కలెక్టర్ సార్ ఈరోజు మాకు ఒక 50,000 హెల్ప్ చేశారు మా ఫ్యామిలీ కోసం. నాకు పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆయనకి చాలా థ్యాంక్స్. ఆ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సారు అవసరమైతే పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చేర్పిస్తానని అన్నారు. ఆయనకు చాలా సంతోషంగా ఉంది. సార్కు చాలా